हाय फ्रेंड्स, वेलकम टू शैलजा ऑल इन वन चैनल। फ्रेंड्स, ईरोजु मनमु स्वीट षाप लो दोरिके मिल्क मैसूर पाक ने इंट्लोने ईजीगा टेस्टीगा एला चेसुकोवालो चूद्दामु। फस्ट मनम ओक गिन्ने तीसुकोनी अंदुलो ओक कप्पु मिल्क पौडर तीसुकोवाली। मनकि मिल्क पौडर अन्नी षाप्स लो दोरिकिद्दंडि, पालपोडि अंटाम कदा अदी। मिल्क पौडर तीसुकोनी ओक कप्पु मिल्क पौडर कि ओक रेंडु स्पून्लु गोधुम पिंडि वेसुकोवाली। आ తర్వాత ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని దీనిని పౌడర్ లాగా కలుపుకోవాలి। ఇలా నెయ్యి వేసుకొని దీనిని మొత్తం పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము। ఆ తర్వాత మనం ఏదైతే కప్పు తోటి మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పులు పంచదార తీసుకోవాలి। ఆ తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకొని దీనిని స్టవ్ మీద పెట్టుకుందాము। మనము పాలపొడి తీసుకున్న కప్పు తోటే అదే కప్పు తో నెయ్యి తీసుకొని పక్కన పెట్టుకుందాము। ఆ తర్వాత ఈ పంచదారని స్టవ్ మీద పెట్టుకొని దీనిని కరగనివ్వాలి। పాకం అనేది లైట్ గా వస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ ఏమీ రావాల్సిన అవసరం లేదు। ఇలా అంటుకున్నట్టుగా వస్తే చాలు, తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు, లైట్ గా తీగ పాకం వస్తే సరిపోతుంది। ఆ తర్వాత మనం ఈ పాలపొడిని ఇందులో వేసుకోవాలి। మనం నెయ్యి గోధుమ పిండి వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పాలపొడిని ఈ పంచదార పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి స్వీట్ అనేది ఒక కప్పు మిల్క్ పౌడర్ కి కప్పున్నర వేసుకున్నా కూడా సరిపోతుందండి, స్వీట్ తక్కువ తినే వాళ్ళు, కానీ పాకం అనేది అసలు రానివ్వొద్దన్నమాట। ఇట్లా అంటుకుంటే పాకం అనేది అంటుకుంటే సరిపోతుంది, అప్పుడు మనకి కప్పున్నర వేసుకున్నా సరిపోతుందన్నమాట। ఇందులో కొంచెం చిటికెడు సోడా ఉప్పు వేసుకోండి। ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం నెయ్యి తోటి దీనిని ఇలా మిక్స్ చేసుకోవాలి। మనం తీసుకున్న నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి। ఈ ప్రాసెస్ లో స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలి। ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి। మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి మన ఛానల్ లో। ఇలా దీనిని తిప్పుకుంటూ మనకి ఈ పాకం అనేది కళాయికి అంటుకోకుండా వచ్చినప్పుడు దీనిని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి। నెయ్యి మొత్తం వేసుకుంటూ కలుపుకోవాలండి, మధ్య మధ్యలో ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి। మనకి ఇది ఎక్కువ టైం ఏమీ పట్టదండి, ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది స్వీట్ చేసుకోవడం। ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా అంటుకోకుండా వచ్చాక ఇప్పుడు దీనిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము। నేనైతే ఒక కప్పుకి రెండు కప్పులు పంచదార తీసుకున్నాను, మీరు తక్కువ తినే వాళ్ళైతే కప్పున్నరతో కూడా చేయొచ్చండి సరిపోతుంది, కానీ పాకం అసలు రాగొట్టదన్నమాట, స్టిక్కీగా ఉంటే సరిపోతుంది। ఇలా దీన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న గిన్నెలోకి వేసుకుందాము। ఇలా గిన్నెలోకి తీసుకొని దీనిని ఒకసారి అదరగొట్టినట్టుగా అనాలి ఇట్లా, ఎందుకంటే అవి పొంగినట్టుగా ఉండి మనకి మళ్ళీ గ్యాప్స్ అనేది వస్తుందన్నమాట, అలా రాకుండా ఉండాలంటే ఇట్లా సెట్ చేసేసి మనం మూత పెట్టేసుకొని దీన్ని చల్లారనివ్వాలి। మధ్యలో మూత తీసేయొచ్చండి, కొంచెం చల్లారాక మనం ప్లేట్ తీసేసేయొచ్చు। ఆ తర్వాత దీనిని ఇలా అడ్జస్ట్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము। ఇది మనకి స్వీట్ షాప్ లో దొరికే దానిలాగే ఉంటుందండి, సేమ్ అలానే టేస్ట్ ఉంటుంది। దీన్ని ప్లేట్ లోకి తీసుకొని ఇప్పుడు మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాము। చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చేస్తుందో। ఇలా చక్కగా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనకి। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్గా ఉండే మిల్క్ మైసూర్ పాక్ రెడీ।